హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష అక్ష జీకే భారత రాజ్యం నుంచి కంటిన్యూషన్ రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం ద్వారా లోక్సభ కాలాన్ని ఆరు సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలుగా చేశారు నలభై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మొదటగా ఏ సభలో ప్రవేశపెట్టాలి రాజ్యసభ ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియలో ఈ క్రింది వాటిలో సరైనది ఏది మొదటిగా తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అతనికి తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలి తీర్మానం ప్రవేశపెట్టడానికి పద్నాలుగు రోజుల ముందు ఒక నోటీస్ జారీ చేయాలి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయనను పదవి నుండి తొలగించడానికి వీలు లేదు ఆన్సర్ వచ్చేసి ఏబిసి మరియు డి కూడా కరెక్ట్ ప్రధానమంత్రి కొన్ని సందర్భాలలో తన పదవిని కోల్పోతాడు ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరైన వాటిని పరిశీలన చేయము ఆర్థిక బిల్లును తిరస్కరించినప్పుడు బడ్జెట్ సమావేశాలలో కోత తీర్మానం నెగ్గినప్పుడు ప్రభుత్వ బిల్లు వీగిపోయిన సందర్భంలో లోక్సభలో మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు ఏబిసిడి కూడా కరెక్టే ప్రస్తుతం ప్రధానమంత్రికి నెలకు ఎంత జీతం వస్తుంది లక్ష అరవై వేలు ఏ నిబంధన ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు డెబ్బై నాలుగోలో ఒకటవ నిబంధన మంత్రి మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు ప్రధానమంత్రి లోక్సభను రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు రద్దు చేస్తారు ప్రధానమంత్రి విదేశాంగ విధానాన్ని రాష్ట్రపతి ఎవరి ఆధ్వర్యంలో రూపొందిస్తారు ప్రధానమంత్రి దేశ ప్రణాళికలను ఎవరి అధ్యక్షతన రూపొందించేస్తారు ప్రధానమంత్రి జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఈ క్రింది ఇచ్చిన వాటిలో వేటికి గా ఉంటాడు నీతి ఆయోగ్ జాతీయ అభివృద్ధి మండలి జాతీయ సమగ్రత మండలి అంతర్రాష్ట్ర మండలి ఏబిసిడి రాష్ట్రపతి ప్రభావం మంత్రులపై పునఃపరిశీలించమని తెలియజేయడం భారతరత్న బిరుదును పొందిన తొలి ప్రధాని ఎవరు జవహర్ లాల్ నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను భారతదేశంతో ప్రవేశపెట్టింది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ రైతు బాంధవునిగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు చరణ్ సింగ్ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసింది ఎవరు రాజీవ్ గాంధీ అలినోద్యమ నిర్మాతలలో ఒకరుగా పేరుగాంచిన వారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ పదవిలో ఉంటూ మరణించిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచశీల సిద్ధాంతకర్త ఎవరు జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో మొదటిసారిగా విశ్వాస తీర్మాన ప్రకటన ఎవరి కాలంలో జారీ చేశారు చరణ్ సింగ్ భారతదేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది ఎవరు మొరార్జీ దేశాయ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో పద్నాలుగు జాతీయ బ్యాంకులను జాతీయం చేసిన ప్రధానమంత్రి ఎవరు ఇందిరాగాంధీ దేశ్ బచావ్ దేశ్ బనావ్ అను నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు పివి నరసింహారావు అత్యధికంగా ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పివి నరసింహారావు సమాధి భూమిని ఏమని పిలుస్తారు జ్ఞానభూమి